ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం చేరుకుంది. ఇన్ఫ్లో 65,130 క్యూసెక్లు వరద నీరు చేరి కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగుల గాను 695 అడుగులు నీరు ఉండగా ఇక 7.603 టీఎంసీల కెపాసిటీ గాను 6.361 టీఎంసీల నీరు ఉండడంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 79,850 క్యూసెక్ల వరద నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు వదిలారు. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడెం ప్రాజెక్టుకు చేరుతున్న వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. చూడండి చూడండి చెప్పండి. నమస్కారం అండి, నా పేరు రవి కుమార్ అండి. కడెం డ్యామ్ ఇచ్చారు మనకు. రాత్రి నుండి మనకు కడెం ఎగువ ప్రాంతంలో మనకు ఇన్ఫ్లో హెవీగా పడ్డదండి. ఇన్ఫ్లో వచ్చేసి మనకు ఇప్పుడు 6 గంటలకు 65,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 79,000 క్యూసెక్లు అవుట్ఫ్లో ఇచ్చినాము. కడెం డ్యామ్కి టోటల్ 18 గేట్లు, అయితే 10 గేట్ల ద్వారా 79,000 క్యూసెక్లను మేము దిగువకు పంపిస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ కెపాసిటీ వచ్చేసి లెవెల్ వచ్చేసి 695.225 ఉంది. టీఎంసీ వచ్చేసి 6.4 టీఎంసీ వాటర్ ఉంది. మనకు మన డ్యామ్ కెపాసిటీ వచ్చేసి టోటల్ కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి మనకు 700 ఫీట్ ఉంది. కెపాసిటీ వచ్చేసి 7.6 టీఎంసీ ఉంది. మనం ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని గేట్లు ఆపరేట్ చేసి ఇంకా పెళ్ళినా కూడా దిగువకు మేము నీళ్లను 100 గేట్ల ద్వారా విడుదల చేస్తాము.